చూస్ మండి సార్ పొద్దున్నే సినిమాలు కూడా ఎందుకమ్మా హాయిగా చదువుకోక గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కృష్ణ ఎన్ని అదేనే మా అడిగి తెలుసుకుంటున్నాను కృష్ణ ఎన్ని సినిమాల్లో కనిపించాడయ్యా సార్ కృష్ణార్జున యుద్ధం కృష్ణ తులాభారం కృష్ణ పాండవీయం ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఎన్ని సినిమాల్లో కనిపించాడని కాదయ్యా సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు దట్స్ వాట్ ఐ మాస్కై ఓ రఫ్ గో 300 ఫిల్మ్ సర్ రఫ్ ఫైల్ కాదు కరెక్ట్ గా కావాలి దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ యామ్ ఆస్కింగ్ యు ఎందుకు సర్ ఎందుకైతే నీకు ఎందుకయ్యా మా మనవరాలు టీవీకి జాన్సర్ చేస్తుంది ఐ వాంట్ టు నో ఇట్ ఐ యామ్ నోయింగ్ ఇట్ దట్స్ ఆల్ కొంచెం ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ కనుక్కుని చెప్తాలేమ్మా అయినా ఇంత చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలాగయ్యా ఎందుకు వచ్చావు మీరే రమ్మన్నారన్నాడు శివారెడ్డి మర్డర్ కేసు మనల్నే ఇన్వెస్టిగేట్ చేయమన్నారు వెరీ కాంప్లికేటెడ్ కేసు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు రెండు మూడు రోజులు సరిపోతుందా ఇది చదవడానికి 4-5 రోజులు పడుతుంది సార్ ఆహా చదవడానికే 4-5 రోజులు పడితే చదివింది అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అర్థం చేసుకున్న దాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది దర్యాప్తు చేసింది రిపోర్ట్ చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడగటం లేదు ఐ వాంట్ టు నో వెదర్ ఇట్ ఇస్ ఇన్ యువర్ రేంజ్ ఆర్ నాట్ టెల్ మీ దట్స్ ఆల్ చేస్తాను సార్ హలో ఏమ్మా కమల హాసన్ ఫస్ట్ వైఫ్ పేరా నేను ఇద్దరు మనుషులు పంపిస్తాను వాళ్ళు చెప్తారులేమ్మా మీకు లోక జ్ఞానం లేదు మీరు వెళ్ళండి అయ్యా హలో నేనే మా మనవరాలు ఏ ఛానల్ చూస్తుందో కనుక్కుని వాడి మీద ఏదో కేసు పెట్టి ముయించండి ఏదో ప్రశ్నలు వాడి దరిద్రుడు యూస్లెస్ ఫెలో నువ్వాడారా అయిపోతాక నేను బయట ఉంటాను అక్కర్లేదు నువ్వే మాట్లాడు నేనే బయట ఉంటాను వీడు వచ్చాడని నువ్వే కదరా ముందు నాతో చెప్పావు నువ్వే మాట్లాడు అక్కర్లేదు గిరిగాడారా నువ్వు వచ్చావు ఫస్ట్ నాతో చెప్పాడు వద్దురా నాకేం తొందర లేదు ముందు రమణ గారితోనే మాట్లాడు నేనే వెళ్తాను గిరి ఆగు నీకు తెలియదురా బాబు వీడు పెద్ద నాస ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనే ఉడు రావునా నువ్వన్నా చెప్పు రే చూసావా మనమేం చెప్పకుండానే మన ఇద్దరు పేర్లు చెప్పేశాడు నిజమేరా అదిరా ఫ్రెండ్షిప్ అంటే నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫిలో రే పార్దు నువ్వేం మారలేదురా కొద్ది గొడిగాడు అంతే నువ్వు కానీ అక్కర్లేదు నువ్వే మాట్లాడు పార్దు నువ్వు ఊడిదిలను కాణించి బెంగతో సాయంత్రం అప్పుడు భోజనం కూడా చేయట్లేదు తెలుసా అదేంటి డాక్టర్ కదా మానేమన్నాడు నువ్వు లావ్ అయిపోతున్నావని నీ ఫీలింగ్స్ అనేది చెప్పారని బయట ఉంటాను ఓకే ఓకే ఇంక మాట్లాడను సరేనా ఇంకేంటి పార్దు విశేషాలు నువ్వే చెప్పాలి ఏముంటాయి మన వాళ్ళంతా తలచోట సెటిల్ అయిపోయారు చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయిపోయారు చదువురాని వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు తెలివైన వాళ్ళు అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు తెలుగు తక్కువ వడ్డీలు కట్టి వ్యవసాయం చేస్తున్నారు అలా బయటికి వెళ్ళి కాఫీ తాగి దమ్ముకోవడం రారా ఒక్క నిమిషం అత్తకి చెప్పొస్తాను ఇప్పుడు చెట్ల గురించి ఆవిడకి ఎందుకు అనవసరం కదా కాఫీ వరకు చెప్పొస్తాను అయితే ఓకే